అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని పొందినటువంటి కళాతపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. విశ్వనాథ్ గారు, ప్రధానంగా తెలుగు సినిమాకి ఇవాళ గర్వకారణం మీకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం రావడం పట్ల TV5 ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలుపుతుంది. ఈ పురస్కారం పట్ల మీరు ఏ విధమైనటువంటి అనుభూతి పొందుతున్నారు? చాలా ఆనందపడుతున్నాను అందరిలాగే. ముఖ్యంగా ఈ అవార్డు ఇచ్చినందుకు నేను ప్రభుత్వాన్ని అభినందిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, నన్ను జ్యూరీలో ఈ వ్యక్తి ఒకడు ఉన్నాడని గుర్తించినందుకు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. కళారంగంలో మీకు దాదాపు ఇప్పటికైనా అన్ని అవార్డులు ఉన్నాయి, ఫిలింఫేర్ అవార్డులు ఉన్నాయి, అనేక పురస్కారాలు పొందారు. ఇవాళ దాదాసాహెబ్ పురస్కారం కూడా మిమ్మల్ని వరించింది. ఎన్ని పురస్కారాల్లో మీకు సంతృప్తినిచ్చేటటువంటి పురస్కారం ఇది? ప్రజాభిమానం నాకు చాలా సంతృప్తినిస్తుంది. ఇవన్నీ కూడా వాటికి యాడ్ అవుతాయి నాకు ఒకదాని మీద నుంచి ఒకటి. ప్రధానంగా సినీ రంగ ప్రముఖులు కానీ, సినీ రంగ విశ్లేషకులు కానీ, తెలుగు సినిమా పరిశ్రమలో పెద్దలు కానీ విశ్వనాథ్ గారికి పురస్కారం రావడం చాలా ఆలస్యమైంది, ఇప్పటికే రావాల్సి ఉండదు అనేటువంటి అభిప్రాయం కూడా చెప్తున్నారు. దాంతో మీరు ఏకే పిలుస్తారు? వాళ్ళు ఇవ్వాల్సిన టైంకే ఇచ్చారు. నేను చూడగలను, అవార్డుని వినగలను వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో. సక్రమంగా ఉన్నప్పుడు ఆ అన్ని లింక్స్ పనిచేస్తున్న టైంలోనే ఇచ్చారు, వాళ్ళు ఏం ఆలస్యం చేయలేదు. ప్రధానంగా జాతీయ స్థాయి పురస్కారాల్లో సౌత్ ఇండియా కానీ ప్రత్యేకించి తెలుగు సినిమా పరిశ్రమకి ఒక అన్యాయం జరుగుతున్నటువంటి వాదన గత కొన్ని కొంతకాలం నుంచి కూడా వినిపిస్తుంది. ఈ వాదనతో మీరు సమర్థిస్తారా? వీటన్నిటికీ అతీతుండండి. నాకేమి, ఐఎమ్ అబౌవ్ బోర్డ్ ఆఫ్ ఆల్ దీస్ పాలిటిక్స్. వచ్చారని తెలిసింది, ఇచ్చారు, పుచ్చుకున్నాను, వెళ్ళిపోతున్నాను. అంతే తప్ప దీని గురించి విశ్లేషించి మాట్లాడి వాళ్ళు ఇది వాళ్ళు అదే నేనేం చెప్పడానికి నాకు. దాదాపు 4 దశాబ్దాల పాటు సినీ రంగంలో అనేక ఉన్నతమైనటువంటి సినిమాలు తీశారు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు సంబంధించి కానీ, సామాజిక స్థితిగతుల మీద కూడా మీరు అనేక సినిమాలు తీశారు. అప్పటికి ట్రెండ్కి ఇప్పుడే ట్రెండ్కి మీరు కంపేర్ చేస్తే ఆ స్థాయి సినిమాలు ఇప్పుడు వస్తాయనేటువంటి భావన మీలో ఉంది? ఎందుకు రావండి, అంతకంటే మించిన స్థాయిలో వస్తున్నాయి కదా. టెక్నికల్లీ దే ఆర్ సో బ్రిలియంట్ అండ్ కలెక్షన్ వైజ్ దే ఆర్ సో బ్రిలియంట్. అన్ని విధాల మనకి ప్రోగ్రెస్ కనిపిస్తుంది, కానీ ఎక్కడ మనం వెనకబడ్డట్టుగా ఏం కనపడట్లేదు. విశ్వనాథ్ గారు, ఈ సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త తరం దర్శకులకి మరి ఇచ్చే సూచనలు సలహాలు ఏమైనా ఉన్నాయి? ఏమీ లేవు, వాళ్ళే నాకు సూచనలు ఇస్తారు. మీరు మీ ముసలివాళ్ళు అయిపోయినారు, మీరు జాగ్రత్తగా మీ పద్ధతులు మార్చుకోండి అని వాళ్ళు సలహాలు చెప్తున్నారు నాకు అంతే. దర్శకుడిగా మీరు కాస్త బ్రేక్ తీసుకున్నారు, మళ్ళీ దర్శకుడిగా కె విశ్వనాథ్ గారిని చూసేటువంటి అవకాశం మా ప్రేక్షకులకు ఉంటుందా? TV5కా మీ ప్రేక్షకులకి? ప్రేక్షకుడు కాబట్టి అడుగుతున్నాను. ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు ఇది వస్తుంది అనుకున్నానా అవార్డు? అట్లాగే ఓ డైరెక్టుడు చేయొచ్చు నేను. ఎందుకంటే ఏది మన చేతుల్లో లేదు, ఎప్పుడేది సంభవిస్తుందో అది సంభవిస్తుంది. ఇట్ హ్యాపెన్స్, దట్స్ ఆల్. హ్యాపెనింగ్ అంటారు దాన్ని అందుకనే. సో ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్లో తెలుగు సినిమా పరిశ్రమ కాస్త జోష్ కావున్నట్టుగా ఉంది. శతమానం భవతి కానీ, పెళ్లి చూపులు కానీ, విశ్వనాథ్ గారికి రకమైనటువంటి పురస్కారం కానీ వస్తున్నటువంటి సందర్భంలో ఇంకా ఎటువంటి మంచి సినిమాలు రావాలని మీరు అభిలాష వ్యక్తం చేస్తుంటారు? మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందిగా, మంచి సినిమాలు రావాలని అభిప్రాయం మీ అందరితో పాటు నేను కోరుకుంటున్నాను. మంచి సినిమా అంటే ముందర ఎవరు డెఫినేషన్ ఏమిటని అడుగుతారు అందరూ. అది ముందర మనం తెలియపరచాలి ఏది మంచి సినిమా అని. అవన్నీ దే ఆర్ ఆల్ హ్యాక్నేడ్ క్వశ్చన్స్. మనం చెప్పడానికి అన్నీ మంచివే వస్తున్నాయి. వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి కానీ అవన్నీ మనం ఆలోచించుకోవాలి. కానీ ఇది సరిగ్గా లేదా సరిగ్గా లేదని చెప్పకూడదు. ఒక ప్రశ్న సార్, ఇప్పటికే చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించారు, ఇంకా మీకు ఉన్నటువంటి కోరిక ఏమిటి? నా కోరిక ఏమీ లేదండి. ఇలాగే నా ప్రజలు, మా అభిమానులు నన్ను అభిమానించాలి, నా చివరిదాకా నన్ను అభిమానించాలనే కోరుకుంటున్నాను. అదే నా కోరిక. కె విశ్వనాథ్ గారికి తెలుగు చిత్ర పరిశ్రమ ఇవాళ ఉన్నతమైనటువంటి శిఖరాలు చేరుకున్నాడు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందినటువంటి నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వనాథ్ గారి అభిమానులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే భారత ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా విశ్వనాథ్ గారు చెప్తూ ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. కేవలం కోసం చైతన్యంతో కలిసి దుర్గా TV5 హైదరాబాద్.